మనందరం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేసిన ఆ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి అండ్ ఎంత పెద్ద మంచి సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. సో యస్, ఇప్పుడు ఆ సక్సెస్ సంబరాన్ని మనతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ గారు అండ్ టూ బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్స్ ఈషా గారు అండ్ నిత్యా మీనన్ గారు మనతో ఉన్నారు. సో మరి వారు చెప్పే ఆ ముచ్చట్లేంటో వారిని అడిగి తెలుసుకుందాం రండి. హలో, హాయ్ ఎవ్రీవన్. హాయ్. సో ఎలా ఉన్నారు అందరూ? గుడ్. ఫెంటాస్టిక్. నిత్యా గారు, మీరు? ఐఎమ్ గ్రేట్. గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ఆ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ ప్రశాంత్ గారు, మీతో మొదలు పెడదాం. ఆ మూవీ ట్రైలర్ చూడంగానే, అంటే జనరల్లీ వేరే ఏ మూవీస్ ట్రైలర్స్ చూసినా ఇది ఒక జానర్, అంటే ఒక కామెడీ జానర్, హారర్ జానర్, నో థ్రిల్లర్ జానర్ ఇలా తెలుస్తుంది. ఈ ఆ మూవీ ట్రైలర్ చూసాక, ఈవెన్ సినిమా చూసాక, లైక్ నేను మూవీ వాచ్ చేశాను, ఈవెన్ సినిమా చూసాక కూడా నాకు అది ఏ జానర్ నేను స్పెసిఫిక్ గా చెప్పలేకపోతున్నాను. కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో దిస్ ఫిల్మ్ ఇస్ ఎ జానర్ బెండర్ అండి. అంటే లైక్ ఆల్రెడీ మీరు కొన్ని మూవీస్ చూసారు కదా, లవ్ స్టోరీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, హారర్, డ్రామా అండ్ ఆల్ దాట్. సో వీ ట్రై టు బెండ్ ఆల్ దిస్ జానర్స్ ఇన్ టు అనదర్ జానర్ అనమాట. వీటిలన్నింటి కలిపి మిక్స్ చేసి ఒక కొత్త జానర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. సో దీనికి ఇంకా పేరైతే ఏం పెట్టలేదు. యూ ఆడియన్స్ కెన్ సజెస్ట్ సంథింగ్, విల్ కాల్ ఇట్, వీ కెన్ కాల్ ఇట్ మేబీ ఆ జానర్. యా, బాగుంది. డిఫరెంట్లీ ఆ జానర్. ఓకే, సో ఇప్పుడు ఆ జానర్ ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ జానర్స్. ఓకే, సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఆ జానర్స్, లైక్ ఆ మిక్స్ ఆఫ్ జానర్స్ లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి. ఒక కమర్షియల్ సినిమా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఉండే జానర్స్ అన్ని మన దాంట్లో ఉన్నాయండి. వీ హ్యావ్ కామెడీ, వీ హ్యావ్ లైక్ 40-50% ఆఫ్ కామెడీ, అండ్ వీ హ్యావ్ సైన్స్ ఫిక్షన్, వీ హ్యావ్ ఫ్యాంటసీ, హారర్, థ్రిల్లర్, లవ్, డ్రామా. Yeah, I think we covered everything. Everything. Yeah. Super. Nithya garu, I know meeku mee couch like evarkanna like Isha garu gaavachu aa character nachite definitely manu dani cheyadaniki interest chupistam, but ee characters like meer iddaru play chesindi, I don't reveal that, but ఈ క్యారెక్టర్స్ మీరు ప్లే చేసింది లైక్ వాట్లాంటి, ఒప్పుకునే ముందు మీ మైండ్ లో ఏం రన్ అవుతూ ఉండింది? ఏం రన్ అవ్వట్లేదు నా మైండ్ లో. ఐ జస్ట్ హర్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్, ఐ సెడ్ yes. ఐ డోంట్, అంటే అలా నేను ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫ్యూచర్ దాట్ ఐ డోంట్ ఈవెన్ థింక్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నేను వింటాను, ఐ ఫీల్ దిస్ ఇస్ ఫెంటాస్టిక్, ఐ డూ ఇట్ అంతే. సో I never thought about it. In fact, I think I thought the least about this character. Andaru adithe appudu emi ani that time I'm thinking about it. Oh, is it a okay ani. ఓ, అందరూ అడిగాక అయితే నిత్య గారికి డౌట్ వచ్చింది, నేను అంత ఆలోచించుంటాల్సిందా ఈ క్యారెక్టర్ గురించి. డౌట్ వచ్చింది కాదు, కానీ ఐ ఫీల్ ఓకే దేర్ సంథింగ్. నాకైతే ఐ డిడ్ ఫీల్ దేర్ ఎనీథింగ్ అట్ ఆల్, ఇట్స్ జస్ట్ ఫర్ మీ సంథింగ్ న్యూ. అండ్ ఈషా గారు, మీరు చెప్పండి, ఈ క్యారెక్టర్ ప్రశాంత్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ రన్ ఇన్ యువర్ మైండ్? ఐ థింక్ నేను ఫస్ట్ విన్నప్పుడు ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా నాది అదే ఉండింది. ఓకే, సో నేను నా క్యారెక్టర్ చెప్పినప్పుడు అయితే నేను ఐ సెడ్, అంటే నాకు వెంటనే చాలా బాగా అనిపించింది. నేను ఎక్కువ ఏం పెద్ద ఆలోచించలేదు, ఆలోచించడానికి ఏమి ఉండదు. యాక్టర్కి ఏంటంటే డిఫరెంట్, యూనో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయాలని ఉంటుంది, క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. అండ్ నేను వినగానే వెంటనే ఐ కాల్డ్ నాని అండ్ ఐ సెడ్ ఐమ్ ఇన్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పాను నేను. సో ఇట్ వాస్ లైక్ దట్. నైస్. సో ప్రశాంత్ గారు, ఈ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మూవీలో ఎవరైతే క్యారెక్టర్స్ ప్లే చేశారో, సో వీళ్ళందరిలో కూడా మీకు ఎవరు ఎక్కువ టైం తీసుకున్నారు ఎస్ చెప్పడానికి, ఎవరు తక్కువ టైం తీసుకున్నారు ఎస్ చెప్పడానికి? ఎవ్రీబడి వాజ్ ఇన్స్టంటేనియస్లీగా అనమాట, లైక్ ఎవ్రీవన్, అంటే లైక్ ఎవరు టైం తీసుకోలేదు. ఓ, నోబడి, అందరూ ఇన్స్టంటేనియస్గా దే సెడ్ ఎస్. కాజల్ గారు, నిత్యా గారు, ఈషా గారు, నాని గారు, రవితేజ గారు అండ్ రోహిణి గారు కొంచెం ఐ జస్ట్ నీడ్ లిటిల్ టైమ్ టు ప్రాసెస్ దిస్. తెలుగులో చేస్తున్నారా, షూరా అని అడిగారు. ఫోన్లో చెప్పాల్సి వచ్చింది, ఐ నెరేటెడ్ ఇట్ ఆన్ ఫోన్, బట్
షూర్ తెలుగేనా అన్నారు. తెలుగేనండి, మలయాళం తమిళ కాదు, లేదు తెలుగేనండి. ఓకే, కొంచెం టైం ఇవ్వమ్మా అన్నారు. సో దెన్ ఆఫ్టర్ అన్ అవర్ ఆర్ సో షీ కాల్డ్ బ్యాక్. ఓకే, షీ సెడ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్. సో అది డిసైడ్ అయిన తర్వాత తనకు వేరే పెద్ద సినిమా ఉన్నా సరే డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోయినా సరే షీ హ్యాడ్ టు రిక్వెస్ట్ ద డైరెక్టర్ అండ్ పుష్ చేసి మరి మన సినిమా చేశారు. వావ్, సూపర్. సో అంతగా ఇంప్రెస్ చేసింది అన్నమాట మీరు చెప్పిన స్టోరీ లైన్. యా, ఇట్ టుక్ హర్ లైక్ 1 అవర్ టు ప్రాసెస్ ఇట్ అన్నమాట. ఒకసారి తర్వాత అండ్ ఆవిడ కాకుండా మిగిలిన వాళ్ళందరూ దే ఇమిడియట్లీ సెట్ యెస్. ఈషా గారు, లైక్ మీరు ఈ మూవీలో డెఫినెట్లీ అంటే ఆ ముక్కు పుడుక అనేది కొంచెం డిఫరెంట్, అంటే మిమ్మల్ని కొంచెం బాగా డిఫరెంట్ గా చూపించింది. సో ఏంటి ఆ ఐడియా, ఎవరిది స్టైలింగ్? ప్రశాంత్ గారు ఆబ్వియస్లీ. I think I should credit that to Shanti only. Shanti, like, yeah. Okay. She's come up with lots of ideas on what sketches and all that. So Shanti and Aditi has worked a lot on this styling and costume designing and all that on matter. Kani om designs lo ne 2-3 types try chesam. Yeah, we finalized and but last ki. Yeah, kani edo ka different ga undali and cheppi we have tried it on matter. You are looking different at the same time much beautiful actually. Thank you. Adi chaala identification iskochindi daniki unique ga. It was very nice. అంటే ఏది మేము సరదాగా ఐ విల్ డూ ఎనీథింగ్ జస్ట్ బి కూల్ అన్నమాట. కొత్తగా ఉండాలి అని చెప్పి ఏది చేయలేదు. ఆ క్యారెక్టర్కి డెఫినెట్గా పనికి వస్తుంది, తన బ్యాక్ స్టోరీకి కానీ సమ్హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ అని అనిపిస్తేనే చేసాం, అంతేగాని ఓకే సరదాగా ఏం పెట్టేసలేదు. లైక్ వెన్ వీ వర్ వాచింగ్ ద మూవీ అండ్ మేము ఫ్యామిలీ చూసినప్పుడు లైక్ మా మమ్మీ చూసావా అమ్మాయి ముక్కు పుడుకు పెట్టుకుని ఎంత అందంగా ఉందో లైక్ అలా చెప్తున్నారు మా మమ్మీ. ఓకే, అండ్ ఈషా గారు, లైక్ నిత్య మీనన్ గారి ఎంట్రీ సీన్ చెప్పినట్టు డెఫినెట్లీ అందరికీ ఒక జా డ్రాపింగ్ ఆ అని అన్నాం మేము. సో లైక్ సేమ్ ఫీలింగ్ వచ్చిందా మీకు కూడా? స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యా డెఫినెట్లీ, బట్ మూవీ చూసినప్పుడు ఆల్రెడీ మేము చేసాం కాబట్టి నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మాత్రం ప్రతి క్యారెక్టర్కి ఆ అనే ఉండింది నా ఎక్స్ప్రెషన్. సో యా. సో అండ్ ఎలా అనిపించింది నిత్యా గారితో వర్క్ చేయడం? నాకైతే చాలా బాగుంది, ఆబ్వియస్లీ ఫస్ట్ టైం. అండ్ నిత్యా గారిది నేను ఐ మీన్ మూవీస్ చాలా చూశాను. ఐ రియలీ లవ్ హర్ యాక్టింగ్ అ లాట్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నాకు చాలా ఇష్టం ఆ మూవీలో, ఎందుకంటే అందులో అంటే ఫస్ట్ హాఫ్ అంతా డిఫరెంట్ కాలేజ్లో ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వేరేగా ఉంటుంది. సో నాకు ఆ చేంజ్ అది చాలా నచ్చుతుంది అనమాట. సో అండ్ నాకు నాకు ప్రశాంత్ నిత్య మీనన్ ఫస్ట్ మనం వేరే వాళ్ళు అనుకుని ఉన్నట్టున్నాం కదా, నిత్య మీనన్ అప్పటికి ఫిక్స్ అయిపోయారా? ఐ థింక్ షీ ఇస్ కైండ్ ఆఫ్ యా నిత్య గారు చేస్తున్నారని చెప్పినట్టు ఉన్నాను. ఓకే, సో అప్పుడు చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్, ఎప్పుడు నా షూట్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడు కలిసి చేస్తామని ఉండింది అనమాట నాకు. ఓకే, సో నిత్యా గారు సీరియస్లీ అంటే ఇందాక ఈషా గారు ఇచ్చిన కాంప్లిమెంటే కావచ్చు, లైక్ ప్రతి క్యారెక్టర్ని మీరు ఎలా అలా ఇంత ఈజీగా అలా ఎలా క్యారీ చేయగలుగుతారు మీరు? లైక్ అంటే మీకోసమే ఆ క్యారెక్టర్ ఫిట్ అయ్యిందా అనిపిస్తూ ఉంటుంది ప్రతి రోల్. బికాజ్ నాకు యాక్టింగ్ అంటే అది ఒక ఇంటర్నల్ ప్రాసెస్ అనమాట. ఇట్స్ నాట్ సంథింగ్ ఎక్స్టర్నల్. ఇట్స్ నాట్ దట్ ఓకే ఇలా నేను ఎప్పుడు థింక్ చేయను ఇది నేను చేస్తే ఎలా తీసుకుంటారు, ఎవరు ఎలా రిసీవ్ చేస్తారు, ఇవన్నీ దిస్ ఇస్ నాట్ ఇన్ మై మైండ్. వెన్ ఐమ్ యాక్టింగ్ నథింగ్ ఎల్స్ ఇస్ ఇన్ మై మైండ్. నాకు అది మాత్రమే, నాకు ఆ క్యారెక్టర్ మాత్రమే అంతే. ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ నాకు ఇఫ్ ఐ గెట్ హర్ట్ ఆర్ ఎవరైనా దగ్గర ఉంటే ఐ వోంట్ ఈవెన్ రియలైజ్. దాట్స్ హౌ I do a character, it's meditative for me. So ala chesthe any work becomes like that. It's like as if mark chesinattu untundi adi a character. So it's just internal for me. I just listen to a character, a character enti ani telusukoni tarvata I just allow whatever comes out, I just let it come out. Ante. Super. So, meeke ela anipinchindi Isha tho work cheyadam, Isha gar tho? I was wonderful. Because naaku initial ga koncham, of course, it's little koncham apprehension untundi. Ante, idi inta kotta ga unna oka chemistry idi. Adi ela carry chestam, adi ela... How do I navigate this character convincingly? అనేది ఒక ఛాలెంజ్ అది మాకు.
So I had to especially be little bit like a masculine, and I had to be little taking charge between the two of us. So I didn't know how to do that because adi oka chala kotta vishayam maaku. So it was very important that whoever was with me, I was able to feel that way about them, because then it will come to me more naturally. So I was little nervous, who is it going to be, Ani? Because I should feel like that. I should feel like I want to protect her, and I love her and I want to take care of her, Ani. So I really felt that way with Isha. She was, you know, like really someone I really liked her, so I felt like I could feel protective about her and take care of her, and you know, she looked beautiful. So enti mee chemistry ki emanna like homework cheyadam jariginda lekapothe like on the set say direct shot ku velipoyaru? Ledu, naaku it was on the set. I walked into the set, and of course manam oka when I put on oka costume esi avanni chesin tarvata, when you walk out, you know to some extent, okay, idi this is what you're going to, but still akada set ke elli also the first shot I was like, what is your plan, what are you planning to do, like what do you want to do with this? Because usual ga naku, I know the whole thing, I know this character so well, I'll nail it when I hear a narration only. And naaku telisipothadi, this is what I'm going to do for this character ani. But this, even when I was going on the first, andaru kuchunaru, I'm supposed to enter. And that time I was thinking, what are you going to do? What's your plan? Do you have a plan? Are you planning to do some, what, how do I do this ani? So, then I just let it flow on the spot, adi, let's just do it ani. So, in Isha garu, meeku kuda first day ilanti mixed kind of feelings undinaya, first day of the shoot? Obviously, ఎలా చేయాలి ఏంటి అని ఆబ్వియస్లీ ఉంటుంది. నాకు కొంచెం టెన్షన్ ఉండింది, బట్ ఒక 2-3 షార్ట్స్కి నేను నిత్య యాక్చువల్లీ కొంచెం డిస్కస్ చేసుకున్నాము. నేను యాక్చువల్లీ ఇలా స్ట్రైట్ కూర్చునేదాన్ని, నిత్య కొంచెం ఇలా కూర్చొని అలా ఉండమని అనుకునేవాళ్ళం అనమాట. సో అది చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. ప్రశాంత్ గారు, మీరు చెప్పండి, నాని గారు లైక్ ఆల్ నో మూవీ ఆఫ్ ప్రొడ్యూసర్ మూవీకి, సో మీ వర్డ్స్లో నాని గారు ఈ సినిమాకి ఏంటి, మీకు ఇచ్చిన సపోర్ట్ ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? వితౌట్ నాని గారు దిస్ ఫిల్మ్ వుడెంట్ హావ్ బీన్ దిస్ బిగ్, దిస్ శాంపుల్ లైక్ దిస్. ఫస్ట్ థింగ్ అంటే లైక్ అంతమంది జనాల్లోకి వెళ్ళేది కాదు, అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం కదా, సో అవర్ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అనమాట. అంటే లైక్ ఏమైనా అప్పుడు రెండు ఆప్షన్స్ ఇచ్చి చూస్ చేసుకోమంటే కనుక, సో 99% ఛాన్సెస్ ఆర్ దేర్ వేర్ వీ బోత్ చూస్ ద సేమ్ ఆప్షన్ క్యాస్టింగ్ విషయంలో కానీ. వెన్ ఐ థింక్ ఇతను ఈవిడ అనుకుంటున్నాను అనే లోపల హీ యూస్ టు సే ఇట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దెర్ వాజ్ నాట్ మచ్ డిస్కషన్ అనమాట. లైక్ ఒక పాయింట్ తర్వాత నాన్నగారు లైక్ ఇది అనేటప్పటికి, ప్రశాంత్ నీకు ఓకేనా, అయితే ఓకే సెండ్ ఇట్ ఆఫ్ అనేట వెన్ హీస్ బిజీ నో. సో హీస్ టు ట్రస్ట్ మీ లైక్ దట్. సో ఆ 1% ఏదైతే ఉందో దట్ యూస్ టు బి అ వెరీ గుడ్ డిస్కషన్ అనమాట, కన్స్ట్రక్టివ్ డిస్కషన్ టు మేక్ ద ఫిల్మ్ మచ్ బెటర్. సో ఐ థింక్ దర్ ఇస్ హిస్ ఇన్పుట్స్ ఆర్ లైక్ వెరీ అంటే లైక్ సినిమా చాలా ఇంకా బెటర్ చేసాయి. సో నాని గారు పర్టికులర్లీ అంటే ఏదైనా ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే బాగా యాప్ట్గా ఉంటారు అని పర్టికులర్గా యూనో సజెస్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఈ ఆ మూవీలో? అంటే ఈషా గారి క్యారెక్టర్ అండి. ఈషా గారి క్యారెక్టర్ ఐ హావ్ గివెన్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ హిమ్ అనమాట, టు హిమ్ అనమాట. సో అండ్ వీ అప్రోచ్ వన్ మోర్ యాక్ట్రెస్ బిఫోర్ ఈషా గారు. సో మిగిలిన వాళ్ళంతా లైక్ వన్ గో దే ఆల్ ఓకే, ఓన్లీ ఫర్ ఈషా గారు వీ వెంట్ టు సమ్ అదర్ యాక్ట్రెస్ బిఫోర్ దిస్. సో షీ వాజ్ లిటిల్ అప్రెన్సివ్ అనమాట, లైక్ అండ్ షీ వాజంట్ ష్యూర్. విన్న తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు, క్యారెక్టర్ ఏంటి చుమ్మా ఊరికే చెప్తున్నా, బట్ దట్ వాజ్ రియాక్షన్ లైక్. ఓకే, అలా ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు మీరు చెప్పాల్సింది ఎస్ అదే అదే టైటిల్. సో దెన్ ఈషా గారి కాస్టింగ్ దగ్గర వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్ అనమాట ఈషా గారు. అంటే నాని గారు వాజ్ వెరీ
తనే కరెక్టు అన్నది బాగా నమ్మారు. సో ఎందుకు అన్నది కూడా హీ ఎక్స్ప్లెయిన్ మీ అన్నమాట. సో దెన్ ఐ థాట్ లైక్ యా పర్ఫెక్ట్, ఐ థింక్ లైక్ షీఈస్ ద యాప్ట్ ఫర్ దిస్ అని నేను కూడా అనిపించింది నాకు కూడా. సో ఈషా గారు తెలుసా ఈ పాయింట్ మీకు అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. ఆ కాస్టింగ్ ఈషా గారు కాస్టింగ్ ఒక్క విషయంలోనే వీ హ్యాడ్ ద డిస్కషన్. అండ్ మీ కాంబినేషన్ సీన్స్ లైక్ మీది అండ్ నిత్యా గారిది కాంబినేషన్స్ ఆఫ్ సీన్స్ లో ద స్టార్టింగ్ వరకు ఓకే కొంచెం ఆ సస్పెన్స్ వరకు ఉంటాము, ఏంటి అసలు ఏం జరుగుతుంది వాట్స్ హ్యాపెండ్ అని చెప్పి. కానీ వెన్ మీరు బ్రోక్ డౌన్ అయ్యి వెన్ యూ స్టార్ట్ టెల్లింగ్ అంటే మీ పెయిన్ అంతా బయట పెట్టినప్పుడు ఇట్స్ లైక్ మై గాడ్ రియల్ అవును కదా, అసలు లైక్ ఇంత ఎమోషనల్ అంటే ఆ ఉన్నది కొంచెం సేపు అయినా ప్రతి ఆ సెంటెన్స్ కావచ్చు అనేది బాగా టచ్ అయింది. సో ఏంటి ఆ సీన్ గురించి చెప్పండి. షీ యాక్చువల్లీ బ్రోక్ డౌన్ వైల్ వి వర్ షూటింగ్ ద ఫిల్మ్. ఐ డిడ్ నో అన్నమాట లైక్ షీ వాస్ యాక్చువల్లీ క్రైయింగ్. నాకు పెద్ద డైలాగ్స్ ఇచ్చారని ఏడుస్తున్నాను. నేను యాక్చువల్లీ ఐ థాట్ లైక్ ఓకే వన్ మోర్ అంటున్నాను నేను, బట్ అంటే నేను చాలా రిలేట్ అయ్యాను దానికి బికాజ్ చాలా మందికి అలాంటివి జరుగుతాయి. బట్ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు, పేరెంట్స్కి చెప్పుకోలేము, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ ఏజ్లో. సో నాకు ఆ డైలాగ్స్ అన్నీ నేను యాక్చువల్లీ నేను క్యారవెల్లో అన్నీ చదువుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను అసలు ఐ డోంట్ నో ఐ వుడ్ బ్రేక్ డౌన్ అండ్ ఆల్, ఇట్ హ్యాపెన్ సడన్లీ అన్నమాట. సో దెన్ అది ఏదైతే నేను ఏదైతే చెప్పానో అవన్నీ నేను అది ఐ కుడ్ ఫీల్ దట్ యునో నేను కూడా ఐ మీన్ ఎవ్రీవన్ లైక్ ఏదో ఒక స్టేజ్లో అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ ఫుల్ వాజ్ వెరీ ఎమోషనలీ చార్జ్డ్ సీక్వెన్స్ ఫర్ అస్. ఒక 4 డేస్ షూట్ చేసాము అండ్ ఆల్ 4 ఆఫ్ అస్ జస్ట్ 4 ఆఫ్ అస్ ఆన్ ద టేబుల్ కదా ఫుల్ ఫిల్మ్ ఫుల్ అవర్ పోర్షన్. సో ఇట్ వాస్ వెరీ ఎమోషనలీ చార్జ్ లైక్ మాకు అందరికీ చాలా కొత్తగా ఉన్న ఒక స్పేస్ అండ్ అందరూ వివర్ లైక్ రియలీ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ అవర్ ఫుటింగ్ విత్ ద హోల్ క్యారెక్టర్. దెన్ 4th డే ఐ థింక్ మాకు కొంచెం రిలాక్స్ అయ్యాము అందరూ. Not only and Isha's whole thing, it was so emotional. Yeah. All of us were like in it together. And avida ivida breakdown avutunappudu Rohini gar avachu, but pakkan CVL gar avakoddu. I clearly he told him just don't sir don't cry ani cheppe, but every time take teeskunta ante he is hit chestunnaru. సో ఐమ్ లైక్ సార్ అంటే కనుక ప్రశాంత్ నేను ఏం చేయను నాకు వచ్చేస్తుంది, ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తామంటే ఐ కుడ్ ఆల్సో ఫీల్ లైక్ నాకు వచ్చేస్తున్నాయి కళ్ళల్లో నీళ్ళు. లేదు సార్ మీ క్యారెక్టర్ అలా ఎడవకూడదు, మీరు కొంచెం గట్టిగా ఉండాలి, ధైర్యం చేసుకోవాలి అని చెప్తున్నాను నేను. బట్ హీ వాస్ బ్రేకింగ్ డౌన్ అన్నమాట. సో దట్ నాకు అందరికి 4 ఆఫ్ అస్ యాక్చువల్లీ వర్ ఫీలింగ్ దట్ వెరీ ఎమోషనలీ చాలా moved by the whole sequence. Super. So Mugdurki Koda, thank you so so much for your time and once again congratulations on the success of our movie. Thank you. Thank you so much.